हेलो गाइस, नेनु मी सुगुना वर्मा, वेलकम टू वर्मास ग्रेस। इवाल्टी वीडियो लो मस्कमेलन ज्यूस नी चाला सिंपल गा क्रीमी गा इला प्रिपेर चेसुकोवालो चूसेदामा। సమ్మర్ లో మస్క్ మెలన్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి। ఇందులో 82% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది। ఈ ఫ్రూట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మూడు ఉంటాయి। ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది, అలాగే బీటా క్యారటిన్ కూడా। సో ఈ రోజు ఈ కర్బూజాతో కూల్ కూల్ గా మింట్ ఫ్లేవర్ తో మస్క్ మెలన్ జ్యూస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కర్బూజాని తీసుకుందాం। ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక గంట అలా వదిలేసేయండి। ఇప్పుడు మనము ఈ కూల్ కూల్ మస్క్ మెలన్ ని మిడిల్ లో కట్ చేసుకుందాం। ఇట్స్ ఏ ఆరెంజ్ కలర్ మెలన్, ఇట్స్ లుకింగ్ నైస్। ఆరెంజ్ కాకుండా గ్రీన్ మెలన్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఈ కర్బూజా విత్తనాలను స్కూప్ చేసి ఒక బౌల్ లో వేసుకోండి। తరువాత ఈ మెలన్ సీడ్స్ ని ఒక గంట సోక్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని తినొచ్చు। ఇప్పుడైతే ముందుగా జ్యూస్ ని టేస్ట్ చేసేద్దాం। కర్బూజాని ఈ విధంగా కట్ చేసుకున్నాక అలాగే స్కిన్ ని కూడా నైఫ్ సహాయంతో ఈ విధంగా పీల్ చేసుకోండి। ఇలా అన్ని పీసెస్ ని పీల్ చేసుకున్నాక కర్బూజా పీసెస్ ని రఫ్ గా ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఈ పీసెస్ అన్ని ఇప్పుడు బ్లెండర్ లో వేసేసుకుందాం। ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, అలాగే కొద్దిగా మింట్ లీవ్స్ రిఫ్రెష్ కోసం, మరి అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్। ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి। నేను ఇక్కడ షుగర్ ని యాడ్ చేయటం లేదు। కర్బూజా నేచురల్ గా చాలా స్వీట్ గా ఉంటుంది। ఫ్రూట్ స్వీట్ ని బట్టి 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు। 2 నిమిషాలు ఫైన్ గా బ్లెండ్ చేసుకుందాం। 2 నిమిషాలు ఫైన్ గా బ్లెండ్ చేసుకున్నాక పర్ఫెక్ట్ థిక్నెస్ తో ఇలా కలర్ఫుల్ గా ఉంది। సో ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ ని యాడ్ చేసుకుందాం। పించ్ ఆఫ్ సిన్నమన్ పౌడర్, అలాగే హాఫ్ లెమన్ ని స్క్విజ్ చేసుకోండి। ఇందులో మీరు కావాలనుకుంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు। దానికి బదులుగా నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేస్తున్నాను। మరోకసారి 2 నిమిషాలు ఫైన్ గా బ్లెండ్ చేసుకున్నాక పర్ఫెక్ట్ ఫ్రోత్ తో మంచి మింట్ ఫ్లేవర్ తో మన మస్క్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది। సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసేసుకుందాం। మింట్ ఫ్లేవర్ తో క్రీమీగా చాలా బాగుందండి। ఇప్పుడు గార్నిష్ కి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే తీసుకోవచ్చు। గార్నిష్ కోసం కొద్దిగా మింట్ లీవ్స్, అలాగే 1 స్లైస్ లెమన్, దట్స్ ఇట్। మన క్రీమీ మస్క్ మెలన్ జ్యూస్ ఇస్ డన్। ఎండాకాలంలో ఈ జ్యూస్ మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరి ఒక సింపుల్ రిఫ్రెషింగ్ మస్క్ మెలన్ జ్యూస్ తో మళ్ళీ వర్మాస్ గ్రేస్ లో కలుద్దాం। టిల్ దెన్ బై బై, మీ సుగుణా వర్మ।